అనంతపురం జిల్లా గూడిబండ మండలంలో రైతులు 2019 ఖరీఫ్ లో వేరుశనగ సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన వాతావరణ భీమా జిల్లా వ్యాప్తంగా ఉన్న వేలాది మంది రైతులకు అందలేదు. పంట రుణాల రెన్యువల్, భీమా ప్రీమియం చెల్లింపు, ఈ క్రాపింగ్ సకాలంలో చేసినప్పటికీ భీమా పరిహారం మంజూరు కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు. పంట సాగు కోసం వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతులు అప్పులు పాలయ్యారని, వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులను ఆదుకుని నష్టపరిహారం ఎకరానికి 20,000 రూపాయలు చెల్లించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం ద్వారా మండల తహసీల్దార్కు విడత పత్రం అందజేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ, రైతులు వేరుశనగ సాగు చేసి పంట నష్టపోయిన రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ రూపంలో 967 కోట్ల రూపాయలు రైతులకు అందజేస్తామని అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 1 రూపాయి కూడా రైతులకు అందించకుండా మొండిచేయి చూపిస్తుందని ఆయన విమర్శించారు. అదేవిధంగా 2019లో కూడా రైతులు వేరుశనగ సాగు పంట నష్టపోయే ప్రభుత్వం ప్రకటించిన వాతావరణ భీమా, అనంతపురం జిల్లాలో 9.5 లక్షల మంది రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తే కేవలం 5 లక్షల మంది రైతులకు మాత్రమే వాతావరణ భీమా మంజూరు చేయడం జరిగిందని, గుడిబండ మండలాల్లో కూడా వేలాది మంది రైతులకు వాతావరణం భీమా అందలేదని, వారికి వెంటనే మంజూరు చేసే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మద్దన కుంటప్ప, పార్లమెంట్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఉగ్ర నరసింహప్ప, జడ్పీటీసీ అభ్యర్థి మంజునాథ్, మాజీ ఎంపీపీ రాయుడు శివకుమార్, తెలుగు యువత దుర్గేష్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమం చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ప్రజల్లో కేళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పెట్టి చాలా దారుణమైనటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. నిజంగా రైతులు సాగు చేసినటువంటి రైతులకి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళు ప్రతి ఒక్క పంట సాగు చేసిన ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేసిన ప్రభుత్వం ఉద్యోగస్తులు పక్కన పెట్టేసి మరి రైతు వీళ్ళని వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వచ్చి రాజకీయాలు చేస్తూ రాజకీయాల నాయకులకు మాత్రమే వాళ్ళు సేవ చేస్తూ నిజంగా ఎవరైతే సాగు చేసినారో ఆ రైతులకందరికీ అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి ఈ క్రాపింగ్లో ఈరోజు చాలామందికి ఈ క్రాపింగ్ జరగలేదు కాబట్టి ఈ ఇన్సూరెన్స్ రాలేదని చెప్తున్నారు. ఈ క్రాపింగ్ అనేది ఎవరు చేయాలి? వ్యవసాయ శాఖ వాళ్ళు చేయాలి, అధికారులు. కానీ వాలంటీర్లు పెట్టి ఈరోజు ఈ క్రాపింగ్ చేయకోకుండా ఈ రైతులకి అన్యాయం చేశాయని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లాలో వేరుశనగ రైతుకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ రైతును దగా చేసింది. 2018లో రైతు వేరుశనగ సాగు చేసి కోట్లాది రూపాయలు నష్టపోతే ప్రకటించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ 967 కోట్ల రూపాయలను రైతులకు అందజేస్తామని చెప్పేసి డిడిఆర్సి మీటింగ్లో అధికారయుతంగా ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు రైతుల ఖాతాల్లో 1 రూపాయి కూడా జమ చేసినటువంటి పాపాను పోలేదు, రైతులకు మొండి చేయి చూపిస్తూ ఉంది. మరి అదే రకంగా 2019లో కూడా రైతులు వేరుశనగ సాగు చేసి నష్టపోతే ఇప్పుడు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీ ప్రకటించినటువంటి వాతావరణ భీమా అరకొరగానే ఉంది. ఈ జిల్లాలో 9.5 లక్షల మంది రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తే కేవలం 5 లక్షల మంది రైతులకు మాత్రమే వాతావరణ భీమాను మంజూరు చేయడం జరిగింది. మరి గుడిబండ మండలంలో కూడా వేలాది మంది రైతులకు వాతావరణ భీమా అందలేదు. వారు వేరుశనగ సాగు చేసి క్రాప్ లోన్ తీసుకుని ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టించి ఈ క్రాపింగ్ బుక్ చేసినప్పటికీ కూడా రైతులకు రాకపోవడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఈ ప్రభుత్వం వేరుశనగ రైతుకు తీరనటువంటి అన్యాయం